3 సంవత్సరాల క్రితం ఇచ్చాం, 4 సంవత్సరాల క్రితం ఇచ్చాము. ప్రస్తుతం ప్రజాపాలన అని చెప్పి మీరు రాయించుకున్న ఫామ్లు కదమ్మా, ఆ ఫామ్లు ఏవి, మా పెన్షన్లు ఏవి. దాని తర్వాత వికలాంగులు కూడా అడుగుతున్నారు, వచ్చే వాళ్ళకే వస్తాయి, మాకేం రావు, మేము ఎందుకు మేము డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత సార్ ప్రజాపాలన కింద 6 గ్యారంటీస్ అన్నారు. ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడ మనిషి అడిగేది ఒకటే, 2500 ఇస్తానన్నారు. మా డీటెయిల్స్ అడిగారు, 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడి మేము డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు అవి మాకు ఇవ్వలేదు. మేము ఈ సర్వేకి మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి, మాకేం అవసరం, మా గవర్నమెంట్ ఏమి ఇవ్వనప్పుడు మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయము. మాకు ఏదైనా స్కీమ్ ప్రొవైడ్ ఇచ్చి చేశారు అంటే అప్పుడు మేము సహకరిస్తాం కదా ఆనందంగా. ఇప్పుడు మాకేం రాలేదు, అప్పుడు 2 రోజులు టార్చర్ పెట్టారు మాకు, ఇది వస్తుంది అది వస్తుంది అని దునియా చెప్తారు కానీ ఏది రాదు. సో మాకు ఏది రానప్పుడు మేము మీకు సపోర్ట్ చేయమమ్మా, మీరేమనుకోకండి, మీరు వెళ్ళిపోండి, మేము డీటెయిల్స్ ఇవ్వము, పేర్లు ఇవ్వము, ఫోన్ నంబర్ కూడా అడగొద్దమ్మా, మా పర్సనల్ డీటెయిల్స్ మీరు అడగొద్దు అని చెప్పి మమ్మల్ని తరుగుతారు. స్టిక్కర్లు వేసే పని అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్లు, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 75 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. బట్ నాకు ఈ స్టిక్కరింగ్ దగ్గరనే అనుభవం అయింది ఏంటంటే, ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు సార్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తారు, విద్య ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ మనకి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ కాస్ట్ డీటెయిల్స్ కానీ సహజంగా ఇవ్వరు సార్. వాళ్ళు దానికి యాక్చువల్లీ రెడీగానే లేరు. మా ఆస్తి మా అప్పు మీరు అడగొద్దమ్మా, ఎందుకు అడుగుతారు, మీకేం హక్కు, అసలు మీకు ఆ అథారిటీ ఎవరిచ్చారు, అథారిటీ ఇచ్చిన వాళ్ళని తీసుకుని రండి అని రివర్స్ గా మాట్లాడుతున్నారు.